సరే, సందేశంలోకి మనం వెళ్దాం. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో దేవుడిచ్చినటువంటి అంశాన్ని ధ్యానం చేద్దాం. మరి దేవాది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కార్యకలాపాలు కొన్ని ఉన్నాయి. అవి మనం అస్సలు చేయకూడదు. బైబిల్లో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చాలా మనకు కనపడతాయి. చాలా రాయించాడు ఆయనకి ఇష్టం లేని కార్యాలు, ఆయనకి వ్యతిరేకమైనటువంటి కార్యాలు. ఇవి సాతాను కార్యాలు అన్నమాట. ఇవి సాతాను కలిగించేవి. ఇవి దేవుని ద్వారా పుట్టినవి కాదు, ఇవి దేవుని ద్వారా కలిగినవి కావు. ఇవి సాతాను మరి కలిగించి అనేక మంది బిడ్డలను చెరపట్టి ఈ దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరిగిస్తూ వాడి ఇష్టాన్ని వాడు నెరవేర్చుకుంటూ ఉన్నాడు. దేవునికి ఏమాత్రం కూడా అవి ఇష్టం ఉండవు. అవి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని క్రియలు ఉన్నాయి. సరే, మనం తరచూ ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉంటాం. కొన్నిటిని మరి మీకు తెలియజేస్తూ ఉంటాం. దైవ సేవకులుగా మా పని అదే, తెలియజేస్తూ ఉంటాం దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు ఏమున్నాయి అనేది. దేవుని ఆజ్ఞలు, వాటికి వ్యతిరేకంగా మనం నడుచుకున్నప్పుడు ఎటువంటి మరి దేవుని యొక్క కోపాన్ని చూస్తాం. ఇలా మనం కొన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనది, దేవునికి ఇష్టం లేనటువంటి పని, దేవునికి అయిష్టమైనటువంటి పని. అంతేకాకుండా హఠాత్తుగా నిత్య నరకానికి వెళ్ళిపోయేటటువంటి పని, ఇక ఆగే పని లేదేక. కన్ను మూస్తే నిత్య నరకమేక, పాప క్షమాపణ కూడా లేనటువంటి పని. అది ఒకటి ఈ సమయంలో చెప్పాలని దేవుని ద్వారా ఆశిస్తూ ఉన్నాను, ప్రేరేపించబడుతూ ఉన్నాను. అది ఏంటి అంటే, ప్రభు నందు ప్రియులారా, ఆత్మహత్య. ఇది చాలా చాలా భయంకరమైనటువంటి పాపము, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమము, దేవునికి వ్యతిరేకమైనటువంటి పని. అసలు దేవునికి మాత్రం నచ్చనటువంటి పని అండి. దీన్ని మన భాషలో చెప్పాలంటే ఒక పెంటలాగా చూస్తాడు ఈ క్రియని దేవాది దేవుడు. అంత నీచాతి నీచమైనటువంటి కార్యక్రమం అన్నమాట ఇది. ఏది? ఆత్మహత్య అనేటటువంటి క్రియ. నేటి దినాల్లో చాలామందిని సాతాను ఈ ఆత్మహత్యకు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆత్మహత్య అంటే ఆత్మను హత్య చేయటం అని కాదు ప్రియులర్. ఆత్మను ఎవరు హత్య చేయలేరు, ఆత్మకు మరణం లేదు, ఆత్మ సజీవంగా ఉంటుంది. మరి ఈ మనిషిలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నిత్యరాజ్యమా నిత్య నరకమా, అక్కడ కూడా శాశ్వతంగానే ఉంటుంది. ఈ ఆత్మకు మరణం లేదు. కానీ ఆత్మహత్య అంటే అర్థం ఏంటి అంటే, తనకు తాను ప్రేరేపించుకొని లేక వారికి వారు ప్రేరేపించుకొని ఈ శరీరంలో ఉండేటటువంటి ఆత్మను బలవంతంగా దేవుడు నిర్ణయించిన కాలం వరకు ఉంచకుండా బలవంతంగా బయటకు పంపించేటటువంటి క్రియ ఎవరైతే జరిగిస్తారో, ఎవరైతే బలవన్ మరణం అంటారు, అంటే బలవంతంగా మరణించటం, వారికి వారుగా మరి ఏదో ఒకటి చేసుకొని హత్య చేసుకొని చనిపోవటం, శరీరంలో ఉన్నటువంటి ఆత్మను బలంగా బయటకు పంపించటం, దీన్ని ఆత్మహత్య అంటారు. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఆత్మహత్య అంటే ఆత్మను హత్య చేయటం అని కాదు, కానీ ఈ విధంగా బలంగా మరణించి హత్య చేసుకొని వారికి వారుగా ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను బయటకు పంపించటం, ఇది దేవునికి అస్సలు ఇష్టము లేనటువంటి కార్యము ఈ ఆత్మహత్యలు అనేది. సాతాను నేటి దినాల్లో చాలా భయంకరంగా ప్రేరేపిస్తూ ఉన్నాడు ప్రియులారా, చాలా చాలా భయంకరంగా ప్రేరేపిస్తూ అనేక మందిని మరి ఆ విధంగా వాడుకొని ఆత్మహత్యలు చేయించి వారిని నిత్య నరకానికి నడిపిస్తూ ఉన్నారు. ఇందాక చెప్పాను కదా, ఆత్మహత్య చేసుకున్నటువంటి వారు మరి తిరుగు లేకుండా కన్ను ముయ్యగానే నిత్య నరకంలో ఉంటారు, అంతే, ఇంకెక్కడ ఉండరు. వాళ్ళకి క్షమాపణ అనేది లేదు. కష్టమైనా నష్టమైనా ఎంత ఇదైనా సరే, మిన్ను విరిగి మీదబడ్డా, పర్వతాలు తత్తరిల్లినా మెట్టలు కదిలినా, ఏది ఏమైనా సరే నా దేవుడు నన్ను నడిపిస్తాడని దేవుని మీద భారం కలిగి అడుగులు ముందుకు వేయాల్సిందే. కానీ దేవుడు ఈ భూమి మీద మనకిచ్చినటువంటి సమయం వరకు ఏది ఏమైనా సరే ఆత్మహత్య అనేది మహాభయంకరమైనటువంటి పాపం. అది దేవుడు అసహించుకునే ఒక భయంకరమైనటువంటి క్రియ, ఒక భయంకరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం ఆత్మహత్య అనేది. నేటి దినాల్లో సాతాను దీన్ని భయంకరంగా జరిగిస్తూ అనేక మంది మీద
ఈ విధమైనటువంటి దురాత్మను ఉంచి ప్రేరేపిస్తూ ఆత్మహత్యలు చేసుకునటానికి. వారు పొందుకున్నది ఏదో దొరకలేదనో, వారు ఆశించింది దొరకలేదనో, లేక వారి జీవితాల్లో వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టో, కష్టాలను బట్టో, భయంకరమైనటువంటి బాధలను బట్టో, ఇక మా వలన కాదు అని చెప్పి ప్రభు నందపురులరా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. నిడదినాల్లో పేపర్ చూస్తూ ఉంటే ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక స్థలంలో, ఏదో ఒక ప్రాంతంలో ఆత్మహత్య. ప్రభు నందపురులరా వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి వద్దు, ఆ మనసు అసలు తీసుకురావద్దు. దేవుని మీద ఆధారపడి దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు తప్పకుండా అంతటి దుస్థితిని తీసుకురానివ్వడు. ఇది సాతాను యొక్క కార్యక్రమం. వాడి కుయుక్తులను లయపరుస్తాడు. నీ చేత వాడి తల చితక్కొట్టే విధంగా, నీకు జయాన్ని ఇచ్చే విధంగా దేవాది దేవుడు ఇస్తాడు, నడిపిస్తాడు. కానీ ఎప్పుడు కూడా దయచేసి ఆ విధంగా చేయవద్దు. క్రైస్తవుల్లో కూడా క్రీస్తును అంగీకరించి క్రీస్తును నమ్ముకున్నటువంటి బిడ్డలు, మరి క్రైస్తవుల్లో కూడా చాలామంది ఈ విధంగా జరిగిస్తూ ఉన్నారు. మొన్నటి కాల సమయంలో ఒక దైవజనుడు ఈ విషయం చెబుతూ ఉన్నాడు. వారి సంఘంలో ఉండే ఒక సహోదరి, ఇద్దరు పిల్లలట, ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు చిన్నోడు, ఇద్దరు ఆడపిల్లలు పెద్దవాళ్ళు. ఇంట్లో ఉన్నటువంటి ఏదో సమస్యను బట్టి, ఏదో ఇబ్బందిని బట్టి, కుటుంబ కలహాలు, భర్త ద్వారానో ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి, ఉండకుండా ఉండవు. మనుషులకు కాక మానులకు వస్తాయి చెప్పండి ఇబ్బందులు. కాబట్టి ఆ వచ్చినటువంటి ఆ ఇబ్బందిని బట్టి మరి ఎండ్రిని తీసుకొని తన బిడ్డలకు తాగిచ్చి తను తాగి ప్రభు నందపురులరా మరి హాస్పిటల్లో ఉన్నారట. చూడండి, బాబు అయితే చచ్చిపోయాడు. ఆ బాబు చిన్న బాబు కాబట్టి తట్టుకోలేక పాపం. ఆ ఆడపిల్లలైతే మరి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతో హాస్పిటల్లో ఉన్నారంట. ఆమె కూడా అదే పరిస్థితుల్లో ఉందంట. ఆత్మహత్య సాతాను ప్రేరేపణ ప్రియులరు. సాతాను ఆ విధంగా మనుషులని మరి ఉరివడ్డి లాగి ఆ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటూ నిత్య నరకానికి నడిపిస్తున్నాడు. ఎంతమంది అండి, ఏదో వచ్చినటువంటి బాధను బట్టో, లేకపోతే ఏదో పొందుకోలేదనో, ఏదో సాధించలేదనో. ఏమండి, ఒక అతనేమో, ఒక పిల్లవాడు ఇంటర్లో ఎగ్జామ్స్ అది ఏదో ఫెయిల్ అయ్యాడని ఒక సబ్జెక్టు. ప్రభు నందపురులరా ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. మీకు తెలియచేస్తున్నటువంటి ఒక విషయం ఏందో తెలుసా, చదువు అనేది ఒక భాగం మాత్రమే, చదివే జీవితం కాదు. చదువే జీవితం కాదు. చదువు ఒక భాగం, చదువుకోవాలి, చదువు అనేది ఉండాలి. ఒకవేళ అది దేవుని చిత్తం కాకపోతే పక్కన పెట్టే చదువుని తీసేయి. చదువే శాంతినివ్వదు, చదువే సమాధానమివ్వదు, చదువే ధనమివ్వదు. చదువుకున్నటువంటి వాళ్ళు ప్రభు నందపురులరా అడుక్కు తింటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంఏలు, గోల్డ్ మెడలిస్టులు సాధించినటువంటి వాళ్ళు అడుక్కు తింటున్నారు. అంటే చదువే ప్రాముఖ్యం కాదు. అసలు మొన్న కరోనా విషయంలో తెలిసింది కదండి మొత్తం పరిస్థితి అంతా ఎలా అయిపోయిందో. ఈసారి ఇంకో తెగులు వచ్చింది అనుకోండి, దేవుడు భూమి మీదకి పంపిస్తే ఏ స్కూల్స్ ఉండవు, ఏ కాలేజీలు ఉండవు, అన్నీ మూతేసుకోవాలి. మా దగ్గరగా 2 సంవత్సరాలు ఏ స్కూల్స్ ఉన్నాయి, ఏ చదువు ఉంది, ఏ విద్యార్థులు బయటకు వచ్చారు, ఏ మాస్టర్స్ బయటకు వచ్చారు. కాబట్టి ప్రభు నందపురులరా దేవుడు ప్రాముఖ్యం. దేవుణ్ణి పట్టుకుంటే నిన్ను శాంతి సమాధానాలతో నింపి నడిపిస్తాడు. నీకు ఎంత చదువు ఇవ్వాలో దేవునికి తెలుసు, నిన్ను ఏ విధంగా నడిపించాలో దేవునికి తెలుసు. కాబట్టి చదువే ప్రాముఖ్యం కాదు, చదువే జీవితం కాదు. జీవితంలో ఒక భాగం ఉండాలి చదువుకోవాలంతవరకే. లేదనుకోండి అది దేవుని చిత్తం కాదు. దేవుని పట్టుకో, శాంతి సమాధానాలతో నడిపిస్తాడు, ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకొని వస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని చిత్తం జరగలిగిన మన ఎడల ప్రభు నందపురులరా చదువు కాదు, ఇంకా ఏదైనా. ఆ పిల్లవాడు ఏదో ఫెయిల్ అయ్యాడని ఒక సబ్జెక్టు మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభు నందపురులరా ఈ ఆత్మహత్య చేసుకునే కూడా చాలా రకాలు ఉన్నాయిగా. పైనుంచి దూకటమో, దేని కింద అన్న పాడటమో, లేకపోతే తాడు కట్టుకోవటమో, లేకపోతే ఏదైనా పోసుకొని, లేకపోతే ఏదైనా తాగటమో. ఎంత భయంకరంగా సాతానండి ఎన్ని రకాలుగా. ప్రభు నందపురులరా
మరి మనుషులని ఉరివడ్డి లాగి ఇటువంటి కార్యక్రమాలు వాడు పెట్టి బలవన్మరణం, ఆత్మహత్య, ఆత్మను శరీరంలో నుంచి బలంగా పంపించేటటువంటి వారికి వారుగా తనకు తానుగా చేసుకునేటట్టు చేస్తే ఈ ప్రక్రియ సాతాను కలిగించాడు. వాడు కుయుక్తులు లయపరచబడనుగాక యేసు నామములో. హల్లెలూయా. ప్రభుని అనుకుంటారా, సాతాను తల చెత కొడతాడు, మీకు విజయాన్ని ఇస్తాడు. ఆత్మహత్య భయంకరమైనటువంటి పాపం, మహాపాపం, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం. దేవుని బిడలారా, దేవు క్రైస్తవులకు ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రేరేపించబడతా ఉన్నారు. ఏదో వారి ఆలోచన జరగలేదని, మేము ఒకటి ఆలోచించామండి, మా ఆలోచన జరగల, మేము ఒకటి చెప్పాం అది నెరవేరలా, నా భర్త నా మాట వినలా, నా భార్య నా మాట వినలా, నేను చెప్పింది చేయలా, నా ఆలోచన జరగల కాబట్టి నేను చచ్చిపోతా అని చనిపోతున్నారేమో, ఆత్మహత్యలు చేసుకుంటున్నారేమో. నిత్య నరకమే మీకు శరణ్యం, వేరే మార్గం లేదు. జాగ్రత్త. తస్మాస్ పాప క్షమాపణ లేని భయంకరమైన పాపం ఆత్మను ఆర్పకూడదు. ఆత్మను మన శరీరంలో నుంచి దేవుని మాట, దేవుని యొక్క చిత్తం, దేవునికి దేవుడు పెట్టినటువంటి ఆ సమయం నిండకుండా ఆత్మను ఆర్పకూడదు, ఆత్మను శరీరములో నుంచి బయటకు తీసుకురాకూడదు. అది భయంకరమైన పాపం అని ఒక దైవ సేవకుడిగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితోపేలు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, కొంతమందిని చూపిస్తా. బైబిల్లో వారు ఆత్మహత్యలు చేసుకొని దేవుని కృపను పోగొట్టుకొని నిత్య నరకానికి పాత్రలయ్యారండి. అయితోపేలని ఒక అతను, రాజు దగ్గర నమ్మిన బంటు. అయితోపేలుకి దేవుడు ఎటువంటి నాలెడ్జ్ ఇచ్చాడంటే, అయితోపేలు ఏది చెప్తే, ఏ ఆలోచన చెప్తే ఆలోచన జరుగుద్ది. రాజుకి చాలా మంచి సలహాదారుడు అన్నమాట, అడ్వైజర్. ఏది రాజు చేయాలన్నా కూడా అయితోపేలను అడుగుతాడు. దావీదును మోసం చేసి అబ్షాలోము సింహాసనం ఎక్కిన తర్వాత అయితోపేలు నమ్మకమైన బంటుగా ఉన్నాడు అబ్షాలోము దగ్గర. ఏ పని చేసినా, ఎటు వెళ్ళాలన్నా అబ్షాలోము అయితోపేలను అడుగుతాడు. ఇప్పుడు దావీదు మీదకి వెళ్ళాలి, కొంతమందిని పంపించాలి అని అనుకున్నాడు. దావీదును చంపటానికి శాశ్వతంగా తండ్రిని అడ్డు దొలికించుకొని ఈయనే సింహాసనం ఎక్కాలి. అయితోపేలను పిలిచి ఏ విధంగా వెళ్తే బాగుంటుందని అడిగాడు. అయితోపేలు చక్కని ఆలోచన చెప్పాడు, ఇదిగో ఈ విధంగా ముందుకు వెళ్ళు, ఈ విధంగా సైన్యాన్ని పంపి, ఈ విధంగా ముందుకు వెళ్తే తప్పకుండా నీకు విజయం వస్తుందని మొత్తానికి అబ్షాలోముకు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. అయితే ఆ ఆలోచన దేవుడు చెదరగొట్టాలని చెప్పి ఊషయ్ అనేటటువంటి మరొక వ్యక్తిని వాడుకొని అబ్షాలోముకి తెలియచేశాడు, అలా వద్దు, ఇప్పుడు మీ నాన్న గర్జించు సింహం వలె ఉంటాడు, ఆల్రెడీ చాలా ఈ ఎదుర్కొని ఉన్నాడు కాబట్టి నీ ద్వారా ఈ శ్రమలు ఎప్పుడు మృంగుదామా, ఎప్పుడు ఏ శాతం అన్నట్టుంటాడు. మీ నాన్న మామూలుడు కాదు, దావీదు మామూలుడు అనుకోబాక, చాలా ఖతర్నాక్, చాలా యుద్ధములో ప్రవీరుడు కాబట్టి దావీదును నువ్వు తక్కువ ఆలోచన చేయబాక, కాబట్టి నువ్వు అలా కాదు, కొంచెం ఆగి ఆలోచించు, నేను చెప్పే విధంగా ఒక సమయం చూసుకొని, ఒక టైం చూసుకొని నువ్వే స్వయంగా వెళ్ళు. నీ దగ్గర ఉన్న సైనికులను పంపించడం కాదు, నువ్వే స్వయంగా వెళ్ళి మీదబడు, మరి చుట్టుముట్టి పట్టుకో, వేసేసేయి, అది మంచిది, కానీ ఈ విధంగా వద్దు అని చెప్పి ఓషే చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఆ తర్వాత సైనికులకు, అబ్షాలోముకి అయితోపేలు ఆలోచన కంటే ఓషే ఆలోచన ఆ సమయంలో నచ్చింది. నచ్చి అబ్షాలోము ఏం చేస్తాడంటే, సరే ఈ కొద్ది సమయానికి, ఈ సమయానికి అయితోపేలు ఆలోచన పక్కన పెడదామని చెప్పి ఊషయ్ ఆలోచన చేద్దామని నిర్ణయం తీసుకుంటాడు. అది అయితోపేలుకి బాధ కలిగిస్తుంది, అది అయితోపేలుకి చాలా దుఃఖం కలిగిస్తుంది. నా మాట రాజు వినడు, అది ఒక అవమానంగా ఫీల్ అవుతాడు. చాలామంది నేటి దినాల్లో ఆత్మహత్య చేసుకోవడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే అవమానం. ఏదో ఒక అవమానం కలగగానే వారి మాట అక్కడ అవలేదనో, వారి మాట వినలేదనో, లేకపోతే ఇంకా ఏదేదో సంథింగ్, ఈ విధంగా అవమానాలు వచ్చినాయి అని చెప్పేసి అవమానాలతో కొంతమంది తలెత్తుకోలేక ప్రభునందు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది చాలా
చాలా చాలా భయంకరమైనటువంటి పొరపాటు, తప్పని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు చెడ్డ ఆలోచన చేయొద్దు, చెడ్డ ఆలోచన చెప్పొద్దు, మీరు ముందుకెళ్ళండి. ఒకవేళ ఒక్కోసారి మీ ఆలోచన జరగదేమో, కానీ దేవుడు తప్పకుండా ఆయన పట్టుకొని ఆయన మార్గంలో వెళ్తే మీకు చక్కగా విజయాన్ని ఇస్తాడు. ఆయన చక్కగా ఆయన నడిపిస్తాడు. ఈ అయితోపేలు కరెక్ట్ వ్యక్తి కాదు, కరెక్ట్ ఆలోచన ఒకటిలా. ఆ ఆలోచన దేవుడు కావాలని చెడగొట్టాలని ఆలోచన అక్కడ జరగకుండా ఆపేశాడు. రాజు మనస్సు తిప్పాడు, అబ్షాలోము మనస్సు మార్చాడు, ఆడ ప్రజల మనస్సు మార్చాడు. ఇది తట్టుకోలేక అహితోపేలు ఏం చేశాడంటే పోయి ఉరి పెట్టుకున్నాడంట. ఒక మాట చూద్దామా, సమూయేలు 2వ గ్రంథం వాక్యములో ఆ మాటను చూద్దాం మనం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒక్కసారి. అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవటం చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని పాతి పెట్టేశారు. తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాడంట. మరి ఇల్లు ఎందుకు చక్కబెట్టుకున్నాడో కానీ, కొంతమంది అండి చనిపోయే ముందు చాలా సిద్ధపడి ఎంత చక్కగా ముఖానికి పౌడర్ కూడా రాసుకొని చచ్చిపోతారండి. ఎంత చక్కగా ఉంటారో, ఎంత చక్కగా తయారయ్యి, ఎంత చక్కగా అన్నీ సిద్ధం చేసుకొని చచ్చిపోతారో, ఆత్మహత్య చేసుకుంటారు. ఏం లాభం ఈ భూమి మీద నువ్వు ఎన్ని చక్కదిద్దుకున్నా, ఎన్ని సరి చేసుకున్నా, ఎన్ని విధాలుగా నువ్వు చక్కబెట్టుకున్నా, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే, నీ ఆత్మను బలంగా నీ శరీరంలో నుంచి బయటకు పంపించే ప్రక్రియ కానీ నువ్వు జరిగిస్తే, నువ్వు దేవుని కోపాన్ని చూసినట్టే. నువ్వు ఇక్కడ కన్ను మూస్తే నిత్య నరకంలో కన్ను తెరుస్తా. ఏదో కొద్దిపాటి అవమానాలు వచ్చినాయని, కొద్దిపాటి నీ ఆలోచన అక్కడ జరగలేదని, నీ మాట ఎవరో వినలేదని, ఆ కొద్దిపాటి వాటి కొరకు, లేకపోతే నీ మనసు కొంచెం బలంగానే అనిపించవచ్చు, కానీ అది ఎంతవరకు అండి? ఈ భూమి మీద ఎంతవరకు అండి? నువ్వు బ్రతికేదే, నేను బ్రతికేదే, మనం బ్రతికేదే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు కదా. ఈ కొద్ది దినాల కొరకు మన ఆలోచన జరగలేదని, మన మాట నెగ్గలేదని, కొంతమంది వారి మాట నెగ్గలేదని చెప్పి ఎంతకైనా తెగిస్తారండి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారండి. ఏమండి, నువ్వు ఆత్మహత్యకు పాల్పడి యుగ యుగాలు నిత్య నరకంలో ఉండే కంటే కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు ఈ భూమి మీద ఉంటే, దేవుని పట్టుకుంటే, ఎక్కడ తల దించుకున్నావు అక్కడ తల ఎత్తడా, ఎక్కడ నీ మాట నెగ్గలేదో, ఎక్కడ నీ ఆలోచన పనిచేయలేదో అక్కడ పనిచేసేటట్టు చేయడా. ఎవరు నిన్ను ఎదిరించారో, ఎవరు నిన్ను తోలనాడారో వాళ్ళని నీ పాదాల దగ్గరికి దేవుడు నడిపించడా. ఒకరోజు వస్తుందండి, తప్పకుండా. దేవుని మీద ఆధారపడండి, దేవుణ్ణి పట్టుకోండి. చెడు ఆలోచన చెయ్యొద్దు, చెడు ఆలోచన చెప్పొద్దు, చెడ్డ మాట చెప్పొద్దు. ప్రభు నందుల్లారా, దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి పట్టుకొని ముందుకు వెళ్తే తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావని ఒక దైవ సేవకుడిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది నేటి దినాల్లో చెడ్డ ఆలోచనల్లో ముందుకు వెళుతూ ఉన్నారు, చెడు ఆలోచనల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ విధంగా ఎలుతూ వారి మాట నెగ్గకపోయేటప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అది చాలా భయంకరమైనటువంటి దేవునికి ఇష్టము లేనటువంటి క్రియ అని ఒక దైవ సేవకుడిగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అహితోపేలు ఆలోచన జరగలేదని ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఓ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు, ఈ సమయంలో ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. అది ఏంటి అంటే, మరి చాలామంది నేటి దినాల్లో ఆత్మహత్యకు ప్రేరేపించబడుతూ ఉన్నారు, బలమన్నానికి ప్రేరేపించబడుతూ ఉన్నారు, బలంగా వారి ఆత్మను ఈ శరీరంలో నుంచి బయటకు పంపించడానికి ప్రేరేపించబడతా ఉన్నారు. ఏదోటి చేసుకోవాలి, ఏదోటి చేసుకోవాలి, నేను ఉండకూడదు ఈ భూమి మీద అని చెప్పి దేవుడు ఒక కాలం నిర్ణయించి పెడితే ఆ కాలానికి ముందే ఆ విధంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది దేవునికి చాలా చాలా ఇష్టం లేనటువంటి కార్యం, దేవుణ్ణి బాగా బాధ పెట్టే కార్యమని ఈ సమయంలో మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు నన్ను పిల్లరా, ఏదో బాధ ఉందనో, ఏదో కష్టం వచ్చి పడిందనో, ఏదో అయిపోతుందేనో, ఏదో నేను పొందుకోలేదనో, ఏదో నేను సాధించలేదనో, ఏదో నా జీవితంలో జరిగిపోయిందని చెప్పేసి
ఆత్మహత్యకు పాల్పడద్దు. అది దేవునికి అసలు నచ్చినటువంటి కార్యం. కొంతమంది ఈ విషయంలో వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి, అప్పుల బాధలను బట్టి ప్రభునంతులుగా ఏదో సాధించలేదనో ఏదో అవ్వలేదనో ప్రభునంతులుగా చాలా మంది చాలా మంది వేదనకి గురయ్యి ప్రభునంతులుగా ఆత్మ వివిధమైనటువంటి కార్యక్రమాలు వివిధ రకాలైనటువంటి ప్రభునంతులుగా ప్రక్రియలు సాతనే చేశాడు. ఆ విధంగా సాతనలో ఏర్పాటు చేసి వాడు కొన్ని పనులు పెట్టాడు చనిపోవడానికి. ఆత్మహత్య చేసుకుంటాడు, ప్రేరేపిస్తాం. ఎంత కష్టమైన ఎంత నష్టమైన ఎంత బాధ దేవుని మీద దేవుని పట్టుకోండి. ఒకవేళ సాతను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడనుకో, యేసు నామములో వాడి యొక్క తీక్తులన్నీ లయపరచబడదు కాక ప్రార్థన చేసుకోండి. ఆ మనస్సు తీసేసుకోండి. ఆ మనస్సు మీరు తీసేసుకుంటుండగానే, దేవుని మీద మీరు ఆధారపడుతూ ఉండగానే, ఆయన పాదాలు పట్టుకుంటుండగానే, మీ జీవితంలో ఆయన కార్యాలు జరిగించి ఆయన నామానికి మహిమకరంగా మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన నడిపిస్తాడు. జిమ్రీ అనేటటువంటి ఒక అతను కూడా బైబిల్లో ఆత్మహత్య చేసుకున్నట్టు మనం చూస్తాం. అతని మీదకి ఒక రాజు యుద్ధానికి వస్తాడు. ఆ రాజు యుద్ధానికి వచ్చాడని చెప్పి, ఆ రాజుక నన్ను చంపేస్తాడని చెప్పి, ఆ వచ్చినటువంటి ఆ కష్టాన్ని బట్టి, ఆ శ్రమను బట్టి, ఆ ఇబ్బందిని బట్టి దేవుని మీద ఆధారపడక, దేవుణ్ణి పట్టుకోక, ఒకవేళ దేవుణ్ణి పట్టుకుంటే, దేవుని మీద ఆధారపడితే తప్పకుండా దేవుడు తగిన సమయంలో కార్యాలు జరిగించేవాడేమో, తప్పకుండా జిమ్రీని ఆయన లేవనెత్తేవాడేమో, అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా మరి జిమ్రీ జీవితంలో కార్యం జరిగించేవాడేమో. కానీ జిమ్రీ అలా ప్రయత్నించక, అలా ప్రార్థన చేయక, జిమ్రీ మనుషుల మీద ఆధారపడి, ఆ మనుషులకి భయపడి, ఏమైపోద్దో నేను చనిపోతానేమో అని చెప్పి అతనే ముందుగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా, ఆ రాజు ముట్టడేశాడని ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనం చూస్తామండి. సరే చూడండి, ఆ మాట కూడా చూద్దామా. రాజుల మొదటి గ్రంథంలో, ఈ పుస్తకం పక్కనే ఉన్నటువంటి రాజుల మొదటి గ్రంథంలో 16:18 ఆ మాట ఉంటుందో చూడండి. పట్టణము పట్టుబడినని, జిమ్రీ పట్టణము పట్టుబడినని జిమ్రీ తెలుసుకుని తాను రాజనగరునందు చొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకొని చనిపోయాను. చూడండి ఎంత పనిచేశాడు. పట్టణం పట్టబడింది, రాజు వచ్చాడు, ఇక రాజు నన్ను చంపేస్తాడు, ఎటు నేను చచ్చిపోతాను కాబట్టి సరేనండి దేవుని చిత్తం అనుకోండి. ఒకవేళ ఆ అనారోగ్యం ద్వారానో, లేకపోతే ఆ ఇబ్బంది ద్వారానో, ఆ బాధ ద్వారానో మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టాలనుకోండి, మీ ప్రమేయం లేకుండా వెళ్ళిపోతే, ఏ పరిస్థితుల్లో మీరుండి వెళ్ళిపోయినా యేసయ్య మీద విశ్వాసం ఉంచితే మీరు నిత్యరాజ్యంలో ఉంటారు. అది ఎటువంటి భయంకరమైన పరిస్థితి అయినా మీ ప్రమేయం లేకుండా మీరు వెళ్ళిపోవాలి. ఈ భూమిని విడిచిపెట్టి, ఈ ఆత్మ ఈ శరీరాన్ని బొందిని విడిచిపెట్టి మీ ప్రమేయం లేకుండా వెళ్ళిపోవాలి. అలా కాకుండా మీ ప్రమేయం ఉందనుకో, ఈ ఆత్మ బయటికి రావటానికి శరీరంలో నుండి, ఇక మిమ్మల్ని దేవుడు కూడా క్షమించలేడు. దేవుడు క్షమించలేడు అని అంటుంటాం కదా, దేవుడు క్షమించలేని కొన్ని ఉన్నాయి కదా, అదేంటి అంటే బలంగా ఆత్మను శరీరములో నుంచి బయటకు పంపించడమే. దేవునికి మహిమ, అది దేవునికి నచ్చనటువంటి కార్యం, దేవుడు ఇష్టపడనటువంటి కార్యం. కాబట్టి ఎంతటి పరిస్థితి అయినా మీ ప్రమేయం లేకుండా వెళ్ళిపోతే, భయంకరమైన అనారోగ్యం వచ్చిందండి, చాలా భయంకరంగా బాధపడుతున్నారు, ప్రార్థన చేసుకోండి. కానీ ఆ బాధ ఈ భూమి మీద ఉన్నంత వరకే, దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన్ని పరిపూర్ణంగా హత్తుకొని ఆయన్ని ప్రేమించి ఆయన మార్గంలో వెళ్తే, ఇక్కడ కన్ను మూస్తే నిత్యత్వంలో సంతోషమే సంతోషం. ఆహా నా ధన్యత, ఆహా నా భాగ్యం అనుకోండి, ఇక మీకు ఆ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎటువంటి కష్టం ఉండదు, నష్టం ఉండదు, కన్నీరు ఉండదు, పండ్లు కొరకటం ఉండదు, ఏ బాధ ఉండదు ఇక అక్కడ మీకు. ఈ భూమి మీద అవన్నీ యుగాలు సంతోషమే. ఈ భూమి మీద కొద్ది బాధ కోసం అంతటి గొప్ప ధన్యతను ఎందుకు పోగొట్టుకోవాలి మనం? బట్ ఆ కొద్ది బాధ వచ్చిందని చెప్పి కొంతమంది
ఆత్మహత్యలు చేసేసుకొని ఇక శాశ్వతంగా ఇంకా భయంకరమైనటువంటి బాధల్లో వెళ్ళి పడుతున్నారు. ఇక్కడ ఆ బాధ వచ్చిందనో ఆ కష్టం వచ్చిందనో ఇక్కడ ఆత్మహత్య చేసుకొని ఇక్కడ కన్ను మూసి ఇంకా భయంకరమైన బాధలో వెళ్ళిపోయి పడిపోతున్నారు. ఇంకా భయంకరమైనటువంటి బాధలో ఎక్కడది పాతాళం, ఇక అక్కడ పండ్లు కొరుకుట భయంకరంగా ఏడుపు కన్నీడు, తండ్రేవైన అబ్రహామా నేను ఇక్కడ పడలేకపోతున్నాను ఈ వేదన, ఈ నిప్పుల్లో ఈ అగ్ని ఈ బాధ. ఎస్ ప్రభునందు ప్రియులరా, ఈ భూమి మీద వచ్చినటువంటి కష్టాన్ని బట్టో బాధను బట్టో మీ ఎంతట మీరుగా ప్రేరేపించబడి మీ ప్రమేయముతో ఈ ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చింది అంటే మీకు నిత్య నరకమే. కాబట్టి అటువంటి పని చెయ్యొద్దు, ఎట్టి పరిస్థితుల్లో చేయదు. ఆ ఆలోచన కూడా ఏ నామంలో తెచ్చుకోకుండా ఉందుముగాక. ఆమేన్. క్రైస్తవులు ప్రాముఖ్యంగా క్రీస్తుని ఎరిగినటువంటి వారు అర్థం చేసుకుని గ్రహించండి, ఏది ఏమైనా కానీ ఏది ఏమైనా రాని నో ప్రాబ్లం, నా దేవుడు ఉన్నాడు. ఈ భూమి మీద ఏది మన జీవితం కాదండి, మన జీవితంలో కొన్ని భాగాలు మాత్రమే అంతవరకే, కానీ జీవితమే ఈ లోకం కాదు. ఈ లోకంలో ఉన్నది ఏది కాదు, ఈ భూమి మీద మనం ఎదుర్కొనేది ఏది కాదు. నీ జీవితం విలువైనది, పాట విన్నాం కదా, అమూల్యమైనది జీవితం. ఇది నిత్యత్వంలో ఉండాలి, విలువైన ఈ జీవితం, దేవుడిచ్చిన ఈ జీవితం, ఈ ఆత్మ నిత్యత్వంలో ఉండాలి. అది ప్రాముఖ్యమైనది, అది అన్నిటికంటే ముఖ్యమైనది. అసలు జీవితానికి విలువ అర్థం పరమార్థం నిత్య రాజ్యమే. ఈ ఆత్మకి ఈ భూమి మీద ఏది కాదు. ఇవన్నీ ఈ కొద్ది రోజులు 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఎదుర్కొంటే వెళ్తుంటాం అంతవరకే, కానీ ఈ ఆత్మ నిత్య రాజ్యంలో ఉండాలి. దేవునికి మాయమ కలుగునగాక. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఏదో కష్టమో బాధ వచ్చిందనో దయచేసి మీ ఆత్మలను అర్పద్దు, మీ ఆత్మలను శరీరంలో నుంచి బయటికి మీ ప్రమేయంతో తీసుకురానివ్వద్దు. దయచేసి తస్మాస్ జాగ్రత్త 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 ఈ విషయం ప్రాముఖ్యం గుర్తుపెట్టుకోండి. ప్రేరేపిస్తున్నాడు సాతాను నేటి దినాల్లో, వాడు దుర్మార్గుడు, వాడు భయంకరమైనటువంటి దుష్టుడు, వాడు ప్రేరేపిస్తున్నాడు వాడితో పాటు నిత్య నరకానికి తీసుకెళ్ళాలని. ఈ ఆత్మహత్యలు అనేది పెట్టి వాడు దుష్టుడు మనల్ని నడిపిస్తున్నాడు, కానీ అలా యేసు నామంలో వాటన్నిటికీ మనం ఆమెన్ చెప్పాలి, కానీ ముగింపు పలకాలు యేసు నామంలో. ఆమేన్. ప్రభు నంతులరా, జిమ్రి శత్రువు వచ్చి పడిపోయాడు, ఏదో అయిపోతుంది, నేను చచ్చిపోతానని ముందే ఆ వచ్చిన బాధ కష్టాన్ని బట్టి అతను ఉరిపోసుకొని చచ్చిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోయాడండి, నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. ప్రభు నంద పిల్లర, మరి మనం కూడా అలా చేసి నిత్య నరకానికి పాత్రలం అవుదామా? రాని, వచ్చిన దారిన పోతే నేను వేస్తున్న ఆమంలో ముందుకెళ్తామని ముందుకు వెళ్ళి దేవుని కృపను పొందుకుందామా? సరే ఆలోచన చేద్దాం. జిమ్రి అలాగే చేశాడు. కొత్త నిబంధనలో ఇంకొక వ్యక్తి అండి, మరి ఇస్కరియోతు యోధ మనకు కనపడతాడండి, మంచి ఉదాహరణ. అనవసరంగా ఉరి పెట్టుకొని చచ్చిపోయి నిత్య నరకానికి వెళ్ళాడు. అక్కడ ఇద్దరు పొరపాట్లు చేశారండి, ఒకళ్ళేమో పేతురు, ఒకళ్ళు ఇస్కరియోతు యోధ. అయితే పేతురు చేసినటువంటి పొరపాటును బట్టి మరి నిత్య నరకానికి వెళ్ళే విధంగా ఏదో తన ఆత్మను బయటకు పంపించుకోవటానికి ప్రయత్నం చేయలేదు, కానీ ఆత్మహత్య చేసుకోలేదు. కానీ పేతురు వెళ్ళి ఆ మేడగదిలో ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడండి, నేను పాపినయ్యా నన్ను క్షమించయ్య. ప్రభునందు ప్రియులరా, ఎంతటి భయంకరమైనటువంటి కార్యం చేసినా క్షమాపణ ఉంటుందండి దేవుణ్ణి పట్టుకుంటే. 3 సార్లు ఎరగనని చెప్పాడు దేవుణ్ణి, అదే సేమ్ ఇస్కరియోతు యోధ పట్టించాడు యేసయ్యని. ఇతను కూడా ఒక రకంగా యేసయ్యని పట్టించినట్టే, నాకెవరో తెలియదంటే అర్థం ఏంటండి? 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగి, ఆయనతో మాట్లాడి, ఆయన పెట్టింది దీని, ఆయన మాటలు విని, అయ్యా నీ మాటలు జీవం కలిగినటువంటి మాటలు అయ్యా, నువ్వు దేవుని కుమారుడు అయ్యా అని పలికి అంతగా ఆయన అద్భుతాలు చూసి ఆయనలో నడిచినటువంటి పేతురు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చిన్నపిల్ల వచ్చి అడిగితే చెప్పాడంటే ఏంటి దాని అర్థం? పేతురుకి కూడా భయంకరమైనటువంటి పాపం చేశాడు, తప్పు చేశాడు.
కానీ పేతురు ఎక్కడా కూడా ఆలోచన తెచ్చుకోవాలి. ఇస్కరియోతు యోధ తెచ్చుకున్న ఆలోచన. ఇస్కరియోతు యోధ ఏం చేశాడు తెలుసా? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడంట, ఆ చేసిన తప్పును బట్టి. పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తుంటే తప్పకుండా దేవాది దేవుడు క్షమించేవాడేమోనండి. ఇస్కరియోతు యోధాని కూడా క్షమించేవాడే. భయంకరమైనటువంటి దొంగే చివరి సమయంలో, అయ్యా నేడే నువ్వు నన్ను పరదేశంలో చేర్చుకుంటే నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావని క్షమించి పరదేశకు నడిపించినటువంటి దేవుడు ఇస్కరియోతు యోధాని కూడా క్షమించేవాడే. కానీ ఇస్కరియోతు యోధ క్షమాపణకు తావీయల, క్షమాపణకు కొంతమంది తావీయక అనవసరంగా ఆత్మహత్యలు చేసుకుంటూ చేసినటువంటి ఏదో పొరపాట్లను బట్టో తప్పులను బట్టో ఆత్మహత్య చేసుకుంటున్నారండి. నీ ద్వారా ఎంత పొరపాటన జరగనియండి. కాలం దేవుణ్ణి పట్టుకుంటే కాలమే సరిదిద్దుద్ది, దేవుడు నడిపిస్తాడు. చేసిన పొరపాటును బట్టి నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను, నేను చేశాను, ఆత్మహత్య మాత్రం చేసుకోవద్దు. మీ ఆత్మను శరీరంలో నుంచి బయటకు మీ ప్రమేయంతో తీసుకురానివద్దు. దయచేసి తస్మా జాగ్రత్త. పదే పదే ఈ అంశం గురించి ఎందుకు చెప్తున్నాను, ఈ విషయం గురించి ఎందుకు చెప్తున్నాను, దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఏమో కొందరు హృదయాలు అలా ఉన్నాయేమో, ప్రేరేపించబడుతున్నాయేమో. యేసు నామములో లయపరచబడునుగాక ఆలోచనలన్నీ. ఆమేన్. ఇస్కరియోతు యూదా ఆ విధంగా అనవసరంగా నిత్య నరకానికి వెళ్ళిపోయాడండి. పేతురు ఆ పశ్చాత్తాపడ్డటువంటి విధానాన్ని బట్టి మనం చూస్తాం. పేతురు దగ్గరికి చెప్పండి, నేను లేచానని చెప్పండి, మొట్టమొదట పేతురుకి చెప్పండి. ఎందుకన్నాడు ఆ మాట అంటే, పేతురు అక్కడ నా కోసం ఏడుస్తున్నాడు, ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. అది ఇష్టం దేవునికి. ఆయన పాదాలు పట్టుకోవటం ఇష్టం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎంతటి పరిస్థితుల్లోనైనా పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడటం ఇష్టం ఆయనకి. అంతేగాని ఆయనకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళటం దేవునికి అసలు ఇష్టం ఉండదు. అందులో భాగంగా ఆత్మహత్య చేసుకోవటం అస్సలు ఇష్టం ఉండదు దేవునికి. కాబట్టి దేవాది దేవుడు చెప్పాడు, పేతురుకు చెప్పండి. పేతురుకు కనపడ్డాడు. పేతురు దుఃఖపడితే ఏడిస్తే ఓదార్చాడు పేతురుని. ఇంకా పక్కకి వెళ్ళిపోతే ఆ తర్వాత కూడా అయినా క్షమించాడు, మరలా పిలిచాడు, నా గొర్రెలను మేపన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత బలపరచబడి పేతురు ఆత్మాభిషేకం పొంది అనేక ఆత్మలను రక్షించి గొప్ప సేవ చేసి పరమునకు చేర్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హతసాక్షి అయ్యాడు పేతురు. మ్యాన్ తల కిందులుగా సిలివేయబడి చంపబడ్డాడండి. అప్పటికీ కూడా తనంతట తాను ఏ నిర్ణయం తీసుకోవాలా, దేవునికి అప్పచెప్పాడు. అవసరమైతే దేవుని కోసం చచ్చిపోతానని హతసాక్షి అయ్యాడు. ఏరే వాళ్ళు చంపితే చనిపోయాడు తప్పితే ఆయన ఆలోచన తెచ్చుకోవాలి. ఇస్కరియోతు యోధాల ప్రభుని అనుకున్నారు. కాబట్టి ఏ పరిస్థితి అయినా ఏదైనా అండి, భూమి మీద మన ఆత్మను మనం బయటకు పంపించకూడదు. మన ఆత్మని మనం ఈ శరీరంలో నుంచి బలంగా ఆత్మహత్యలు చేసుకోకూడదు, హత్య జరిగించకూడదు. నరహత్య పాపం. మనం కూడా నరులమే, మనకి మనం హత్య చేసుకోవటం కూడా నరహత్యే. నరహత్య చేయకూడదు, అది దేవునికి ఇష్టం లేని కార్యమని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను.